ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగున్నాను. మీ ప్రేమతో మీ ఆదరాభిమానులతో ఎలా ఉన్నాను? మీరు కూడా బాగుండాలని, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మీకు ఒక మంచి ఫ్రూట్స్ మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. చక్కగా బాగా పండిపోయినాయి, సో అవి హార్వెస్ట్ చేద్దాము. బాగుంటుంది వ్లాగ్. అండ్ అలాగే గిర్ ఆవు తెలిసే ఉంటుంది మీకు. గిర్రావు మూత్రంలో బంగారం ఉందని తేలింది. నడిచే బంగారం అంటారు గిర్రావుని. చాలా రేర్గా మనకు దాని యొక్క ఆవు పేడలో కానీ ఆవు మూత్రంలో కానీ చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అది మామూలుగా అయితే ఆవు గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. పాలేకర్ గారు మనకు ఏం చెప్పారు, దేశీ ఆవు మూత్రము దేశీ ఆవు పేడతో మనము చక్కగా మనము ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పారు. దేశీ ఆవు కాకుండా గిర్రావు కూడా దేశీ ఆవే, కానీ అది ఇంకా శ్రేష్టమైనది అనమాట. గిర్రావు యొక్క మూత్రంలో బంగారం ఉందని కూడా కనుక్కున్నారనమాట, ఇన్ని మిల్లీగ్రాములు ఉందని. సో ఆ బంగారంతో మనకు పని లేదు, కానీ మనమైతే చక్కగా మనము దాంట్లో ఉన్నటువంటి బోలెడని ఔషధ గుణాలు మనము మొక్కలకు ఇచ్చేద్దాం, పోషకాలు చక్కగా పెంచుకుందాం. దానికోసం వెతికి 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 నేను రెగ్యులర్గా మనము మన దగ్గర దొరికేటటువంటి జీవామృతము వచ్చేసి మనము గిర్రావు మూత్రంతో తయారు చేయబడినది. గిర్రావు పేడ, గిర్రావు మూత్రము, తర్వాత మనము ఈ యొక్క ఏదైనా సరే వాటిని తయారు చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెష్గా మనకు ఈ యొక్క వచ్చేసిందండి. ఇది జీవామృతము. మీరు ఏంటంటే మట్టిలో సారం అంతా వెళ్ళిపోతుంది కదా, మనము రెగ్యులర్గా కుండీల్లో పెంచుతూ ఉంటాము, అందులో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతూ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలి. ఏవైనా సూక్ష్మజీవులు కూడా మొక్కకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఆవు మూత్రము ఆవు పేడతో తయారు చేసినటువంటి ఈ యొక్క జీవామృతం చాలా శ్రేష్టమైనదండి. దీన్ని వాటర్లో లిక్విడ్, ఈ లిక్విడ్ని వాటర్లో డైల్యూట్ చేసుకొని ప్రతి ఒక్క మొక్కకి మీరు ఒక 2 స్పూన్లు ఇస్తే చాలు, లేదా స్ప్రే చేసినా చాలు, సూపర్బ్గా పెరుగుతాయి. మీరు మళ్ళీ వారం తిరిగాక చూడండి, మొక్కలు అంత బాగా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది అవైలబుల్గా ఉంది గార్డెన్ స్టోర్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గిరావు గురించి మీరు గూగుల్ చేయండి, అసలు ఆశ్చర్యకరమైన విషయాలు అయితే మనకు తెలుస్తాయి. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి హిమాలయన్ పింక్ సాల్ట్ అండి. ఈ పింక్ సాల్ట్ యూజెస్ ఏంటంటే, నార్మల్ సాల్ట్ కంటే పింక్ సాల్ట్ ఎందుకు యూజ్ చేస్తారంటే, చాలామంది దీని గురించి తెలిసిన వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కొత్తగా మన స్టోర్లోకి వచ్చింది. ఈ పింక్ సాల్ట్ ఏంటంటే చాలా ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఈ సాల్ట్. నార్మల్గా సాల్ట్ సోడియం మనం తీసుకుంటూ ఉంటాము, బట్ దాని ప్లేస్లో మనము ఈ పింక్ సాల్ట్ తీసుకుంటే కనుక, మీరు ఒకసారి గూగుల్ చేయండి ఇది కూడా పింక్ సాల్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. చాలా ఔషధ గుణాలు ఉంటాయి దీంట్లో. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా ఇది న్యాచురల్ పింక్ సాల్ట్ మీకు నేను పరిచయం చేసింది. ఇది మన స్టోర్లో ఉందండి, చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం కనుక మంచి టేస్ట్ కూడా వస్తుంది ఫుడ్ కూడా, న్యాచురల్గా అంటే న్యాచురల్ టేస్ట్ వస్తుంది ఈ సాల్ట్ తోటి. చాలామంది దీని గురించి తెలిసిన వాళ్ళు ఇదే సాల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు. సో సరే, మనం ఇది కూడా తీసుకొని వచ్చేద్దాం అని మన స్టోర్లోకి తీసుకొచ్చా. అండ్ అలాగే మనకు మీకు తెలుసు ఈ భృంగరాజ ఆయిల్ అనేది మామూలుగా ఆన్లైన్లో చాలా కాస్ట్లీ ఉంటుందండి. 100 ml 300 350 అలా ఉంటుంది. బట్ మన దగ్గర ఏంటంటే 200 ml బాటిల్ నేను తక్కువ ప్రైస్కే మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ ఆయిల్ మీరు ఒక్క 1 or 2 అప్లికేషన్స్ ఒక్కసారి మీరు అప్లై చేసి చూడండి, అసలు చుండ్రు కాదు కదా, ఏదైనా సరే ఇలా మాయమైపోతుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అన్నీ కూడా న్యాచురల్ హెర్బ్స్, ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆయిల్. హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అలాగే స్టిక్కీగా లేకుండా చేస్తుంది, చక్కగా లాంగ్ హెయిర్ పెరుగుతుంది, అండ్ ఊడిపోయిన జుట్టు మళ్ళీ వస్తుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది అనమాట. ఓకే, అండ్ ముఖ్యంగా ఏంటంటే తెల్ల జుట్టు
రాకుండా చేస్తుంది అండ్ ఎక్కువ కాకుండా కూడా చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది కనుక ఎక్కువ కాకుండా చేస్తుంది. సో అందరూ వాడాలండి, ఇది చాలా మంచి ఆయిల్. అండ్ అలాగే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, వైట్ హెయిర్ ఎక్కువ ఫాస్ట్ ఫాస్ట్గా అది మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదా. సో అలా ఎందుకు అవుతుంది అంటే మనం వాడేటటువంటి డై వల్ల. ఆ డైస్ ఆపేసి మనము న్యాచురల్గా మనము హెన్నా అండ్ ఇండిగో వాడితే కనుక చక్కగా మీ జుట్టు తెల్ల జుట్టు నల్లగా అయిపోతుంది, వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్గా అయిపోతుంది. అసలు ఇంకా బై బై చెప్పేసేయండి వైట్ హెయిర్కి. చక్కగా ఒక 10 డేస్కి ఒక్కసారి మీరు హెన్నా అప్లై చేసుకోండి. ఒకవేళ కొంతమంది పేస్ట్ అడుగుతున్నారండి రెడీ టు అప్లై కూడా, అది కూడా నేను తయారు చేస్తున్నాను. దానికోసం కూడా మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ పెడితే మీకు క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాను. సో రెడీ టు అప్లై క్యాట్లాగ్, రెడీ టు అప్లై పేస్ట్ కూడా మనకు ఎక్కువ క్యాట్లాగ్లో ఉంటుంది, మీకు షేర్ చేస్తాను. అండ్ ఇండిగో, ఓన్లీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు హెన్నా ఇండిగో రెండు వాడాలి. ఓన్లీ బ్లాక్ హెయిర్ కోసం అయితే హెన్నా అండ్ ఈ ఆయిల్ సరిపోతుంది, ఇది అవసరం లేదనమాట. ఓకే, అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, మీరు ఒకసారి చూడొచ్చు అది. సో ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ చాలా కల్తీ ఉంటాయండి హెన్నాలో. మనకి ఈవెన్ 150 కేజీ కూడా ఇస్తూ ఉంటారు, అంటే అంత కలరింగ్ ఏజెంట్స్ కలుపుతారు దాంట్లో కూడా, చూసుకొని తీసుకోవాలి అదనమాట. మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్ని మనము అంత ఈజీగా తొందరగా బిలీవ్ చేయకూడదు. ఇదేంటంటే మనం డైరెక్ట్గా ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతుందో అక్కడ నుంచే వస్తుంది మన స్టోర్లకి. సో అన్నీ చూసి మాట్లాడి మనము అన్నీ కూడా కరెక్ట్గా మనము వాళ్ళ నుంచి అన్నీ చూసి మనము నమ్మిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ మన స్టోర్లోకి వస్తుంది. ఓకే, అండ్ నేను కూడా అదే అప్లై చేస్తాను. సో నా హెయిర్ అయితే మొత్తము ఆ యొక్క హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది, నా జుట్టు చక్కగా పెరగడం స్టార్ట్ అయింది. చూస్తున్నారు చాలా హెయిర్ ఫాల్ ఉండింది ఇంతకుముందు. మనం డ్రై చేసుకుంటే మొత్తం రూట్స్ అంతా డ్రై అయిపోయి స్కాల్ప్ అంతా కూడా డ్రై అయిపోయి మీకు చుండ్రు వచ్చేస్తుంది ముందుగల. ఓకే, అది అనమాట. ఓకేనా, సరే ఇంకా చెప్తానే ఉంటా నేను మీకు, విన్న వాళ్ళకైతే కొంచెం సుత్తిగా అనిపిస్తుంది కానీ కొత్త వాళ్ళ కోసం చెప్పాలి కదా, వాళ్ళకి తెలియదు కదా పాపం. ఓకే, అదనమాట. ఇవి ఉన్నాయి, ఇవే కాదు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. చేలో మనం ఇప్పుడైతే ఫ్రూట్ హార్వెస్ట్ చేద్దాం. గార్డెన్లో అన్ని చాలా కొత్త ముక్కలు పెట్టాను, ఇంకా చెప్పాను కదా కూలర్ టబ్స్ కోసం వెయిటింగ్. ఆల్రెడీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే ఇంకా ఏదైనా ఇంకా ఈ సండే రోజు మాత్రం, నెక్స్ట్ సండే నేను ఏమైనా బ్లాక్ టబ్స్ తెచ్చేసి పెట్టేద్దాం అనైతే ఇంకా నేను డిసైడ్ అయినా ఇంకా. ఓకే, సో ఆ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మొత్తం అన్ని మొక్కలన్నీ కలకల ఆడిపోతాయి, అన్నిట్లో విత్తనాలు వేయడమే. అండ్ వేసిన విత్తనాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయి ఒక గార్డెన్లో, అన్నీ చూద్దాం మనం. ఇవాళ దానిమ్మ పళ్ళు హార్వెస్ట్ చేద్దాము. ఎంత చక్కగా ఎంత స్వీట్గా ఉంటాయో తెలుసా అండి దానిమ్మ పళ్ళు. ఇది చిన్న మొక్క, నేను నర్సరీలో తెచ్చుకున్నప్పుడు మీరు మనం ఇలా కాయలతో ఉన్నటువంటి మొక్కను తెచ్చుకోవాలి, దాన్నే గ్రాఫ్టెడ్ ప్లాంట్ అంటారు. ఎందుకంటే తల్లి మొక్కుకున్నటువంటి లక్షణాలు ఈ యొక్క పళ్ళ మొక్కకు వస్తే చాలా మందికి తెలియక కాయలు లేనటువంటి మొక్కను తెచ్చుకుంటారు. అది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు ప్రొడ్యూస్ ద ఫ్రూట్స్ అనమాట. సో అట్లా మీకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఫస్ట్ మీరు ఇలా తెచ్చుకోవాలి. అండ్ అలాగే మీరు చూడండి ఇలా చిరి పిచ్చికాయ ఇలా పొడి చేసిందో ఎంత రెడ్గా ఉన్నాయో మీరు చూడొచ్చు ఇన్సైడ్. ఇంత చిన్న కాయకు కూడా చాలా ఎర్రగా ఉన్నాయి అండ్ స్వీట్గా ఉంటాయి. ఇవాళ అయితే దానిమ్మ పళ్ళ పండుగ అనమాట, చక్కగా హార్వెస్ట్ చేద్దాం. అయితే ఒక్కసారి మొక్క గురించి మొక్కొక చిన్న టిప్స్, ఒక 2-3 టిప్స్ చెప్తాను. ఒకటి, గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకోవాలి. రెండు, మనం మొక్కను తెచ్చుకున్న తర్వాత ఒక 2 రోజులు మన ఎన్విరాన్మెంట్కి అలవాటు అవడానికి మీరు మొక్కను వదిలేయాలి. మనం మొక్కను చూస్తే ఎన్ని కాయల మీద ఉందో మీరు చూడండి. ఇక్కడ నుంచి మొదల నుంచి కూడా చాలా కాయలు వచ్చాయి. మొదల నుంచి స్టార్ట్ అయితే ఇదంతా కూడా ఇన్ని దానిమ్మ కాయలు ఉన్నాయి చూడండి. ఇదంతా కూడా అవే చాలా మంచిగా అంటే పింక్ కలర్లో వస్తాయండి, రెడ్ కాదు పింకిష్గా ఉంటాయి ఫ్రూట్స్ అయితే లోపల. అండ్ గింజలు కూడా చాలా బాగుంటాయి. మ్యాక్సిమం సైజ్ అయితే ఇంతే వచ్చాయి, ఎందుకంటే నేను ఇచ్చినటువంటి కంటైనర్ సైజుని బట్టి మనము ఈ కాయల్ని తీసుకుంటాము. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మంచి కొంచెము పళ్ళ మొక్కకి ఇలా లోతైన కంటైనర్ ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మొక్క అనేది చాలా చక్కగా నాటుకుంటుంది అందులో. అండ్ మీరు కొంచెం బ్రాంచెస్ బాగా వచ్చేటట్టు చూసుకోండి మొక్కకి. బ్రాంచెస్ ఎక్కువ వస్తే ఏంటంటే ఇలాగ మీరు ఎక్కువ కాయలు అయితే మనము తీసుకోవచ్చు అనమాట. చక్కగా వీటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో. మీరు చక్కగా ఆర్గానిక్గా పండించుకున్నటువంటి ఫ్రూట్స్ వారం వారం మాత్రం ఏ పళ్ళ మొక్కకైనా కూడా మీరు కొద్దిగా ఫుడ్ అయితే పెడుతూ ఉండాలి. ఫుడ్ పెడుతూ ఉంటేనే చక్కగా అవి గ్రో అవుతాయి అన్నమాట. సో ఎమ్మి ఈరోజు దానిమ్మ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం. పొమగ్రనేట్ మీరు కింద ప్లేస్ ఉంటే పెట్టుకుంటే ఇంకా అసలు ఇంకా ఎన్ని వస్తాయో కాయలు, అంత చక్కగా వస్తాయి. దానిమ్మ పండ్లు బయట కొనుక్కోవద్దండి, అస్సలు ఇవ్వనొద్దు, కలర్ కొడతారు లోపల. సరే హార్వెస్ట్ చేద్దాం. వారం వారం ఫెర్టిలైజరు అలాగే పెస్టిసైడ్ ఏదైనా సరే పుల్లటి మజ్జిగ కానీ మీరు తర్వాత నేను పంపించినటువంటి
గోకృపామృతం కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి. పెద్ద కాయలు హార్వెస్ట్ చేస్తే ఎందుకంటే ఇంతే పెరుగుతాయి సైజు, మనం కంటైనర్ ఇచ్చిన సైజుని బట్టి కాయలు వస్తాయి. వా ఎంత హ్యాపీగా ఉంటుందంటే హార్వెస్ట్ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి కదా, సో స్వీట్, అంత బాగుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఒకటి చిలుక కొరికింది కదా, మనం అది హార్వెస్ట్ చేద్దాం. ఈ రెండు కూడా ఇదిగోండి, ఇలా లోపల నుంచి మీకు కనిపిస్తున్నాయా ఎంత అసలు ఏ కలర్లో ఉన్నాయో, అది టేస్ట్ చేసేసింది ఆల్రెడీ. సరే ఇది కూడా తీసుకుందాం. కట్టర్ తీసుకురాలేదండి, జస్ట్ ఇలా చేయితోటి తీసుకుందాం అనేసి ఇలా తెచ్చా. అలాగే ఇది కూడా మనం హార్వెస్ట్ చేయొచ్చు. కింద ఉంది ఒకటి, చూడండి దీన్ని కూడా కొరకడానికి ట్రై చేసింది. ఇక్కడ ఒకటి ఉంది, చక్కగా అన్ని ఒకే సైజులో అన్నమాట. సో ఈరోజు హార్వెస్ట్ ఎన్ని పొమ్మోగ్రనేట్ చక్కగా దానిమ్మ పళ్ళు హార్వెస్ట్ చేశాను. యాక్చువల్గా ఇవి కట్ చేద్దాం అనుకున్నానండి, మీకు చూపించాలని ఉంది వ్లాగ్లో, కానీ చాకు తీసుకొని రాలేదు, నైఫ్ తీసుకురాలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. ఎందుకంటే గోమూత్రం ఇది జీవామృతం వచ్చింది, సరే పాపం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అనేసి వచ్చేసాను అనమాట. అండ్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా వచ్చాయి, నిమ్మకాయలు అయితే బోల్డ్ని వచ్చినాయి, గార్డెన్లో రోజు పడిపోతుంటాయి, తీసుకోవతూనే ఉంటాను నేను. సో మనం ఎక్కడ ఏం కొనకుండా ఓన్లీ చక్కగా మన టెరెస్ గార్డెన్లో మనం అన్ని పండించుకొని తీసుకోవచ్చు, అది కూడా స్పెషల్గా ఆర్గానిక్గా మనం పండించుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో అలాగే నేను పంపించేటటువంటి ఆల్ మిక్స్ కేక్ కానీ, తర్వాత పశువుల ఎరువు కానీ ఇలా మార్చి మార్చి మనము ఎరువులు ఇస్తూ ఉంటాయి కనుక మొక్కలను చాలా బ్యూటిఫుల్గా పెరుగుతాయి. ఈరోజు ఇదన్నమాట హార్వెస్ట్. సో నచ్చిందా, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక. అండ్ మీకు కావాల్సినటువంటి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కోసం అండ్ మంచి ఆర్గానిక్ గ్రాసరీ కోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాట్లాగ్ అనేది షేర్ చేస్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాము జ్యోతి గార్డెన్లో. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేష్ నా సుఖ్నోభవంతు.